శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు అని మనకి 10 ఇంద్రియములు ఉన్నాయి. ప్రతి జ్ఞానేంద్రియములుగా మనం చెవులు, కళ్ళు, ముక్కు, అలాగే నాలుక, చర్మము, ఇవి 5 చాలా ప్రధానమైనవి జ్ఞానేంద్రియములుగా చెప్పబడతాయి. ప్రతి వస్తువుని ఆస్వాదించే గుణం వీటికి ఉంది. అయితే ఇవే ఇంద్రియములకి లోబడి కొన్ని జంతువులు ప్రాణాలు వదులుతూ ఉంటాయి. ఇంద్రియములు చాలా ప్రధానమైనవి. ఉంచేదంటే బయట ఉన్న ప్రతి వస్తువుని స్వీకరించగలిగే శక్తి ఇంద్రియములకు ఉంది. ఒక వాసనని గ్రహిస్తుంది నాసిక, అలాగే ఒక స్పర్శని గ్రహిస్తుంది చర్మం, ఒక శబ్దాన్ని గ్రహిస్తుంది చెవి. ఇలా ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క తన్మాత్ర శబ్ద స్పర్శ రూప సగంధాదుల చేత ఆకర్షించి స్వీకరించి స్టోర్ చేసుకుంటుంది. ఇవన్నీ వాళ్ళే మనసుకు ప్రధానం. మనః ప్రధానంగా పనిచేస్తే ఇవన్నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనస్సు పనిచేయనప్పుడు, నిద్రలో ఇవేంటి నుంచి ఇంద్రియములన్నీ తన స్వస్థానికి మనసులోకి వెళ్ళిపోతాయి. ఇవి ప్రధానంగా పనిచేస్తూ ఉన్నప్పుడు మాత్రం మనకి తెలియకుండానే ఎంత పని జరుగుతుందో మన శరీరంలో అనుకుంటూ ఉంటాం. నేను ఒక పని చేయాలనుకున్నాను అని మనం అనుకున్నది అదే తప్ప మనం అనుకోకుండా చాలా జరుగుతాయి. మనం ఈ ఇంద్రియాన్ని ఎప్పటికప్పుడు జ్ఞానం తీసుకుని ఒక పదార్థాన్ని తింటే దాన్ని కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ గుర్తు చేసి అది చాలా బాగుంటుంది అని తిను అని మనకి చెప్పి స్టోర్ చేసుకున్న రుచి ఒకటి ఉంటుంది. మనకు తెలుసు ఒక పదార్థం తింటే, ఒక కాజా తింటే కాజా చాలా బాగుంటుంది అని ఒక తింటాం, మహా అయితే అవి తింటారు, అందుకని ఎక్కువ తింటే తినద్దు చెప్తుందన్నమాట. కొంతకాలం జరిగిన తర్వాత అప్పటికప్పుడు వద్దన్న కొంతకాలం పోయిన తర్వాత మళ్ళా తినాలనిపించగలిగే శక్తి అది బాగుంటుంది రుచి స్టోర్ చేసుకుని మనసు అని ఇంద్రియాలు చాలా ప్రధానమైనవి. అని వీటి ద్వారా మనం అన్నింటినీ ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. అయితే వీటితో పాటు అసలు ఇంద్రియాలకి అదేనా పరమావధి అంటే నిజానికి అవి శరీరం కోసం దీన్ని పోషించడం కోసం కొంత అయినప్పటికీ అసలైన ప్రధానమైన విషయం భగవంతుడి సేవలో మనం నివేదించడం. ఈ పంచ జ్ఞానేంద్రియాలు అనబడి 5 చేత అందుకే భాగవతంలో అంటారు మొదల కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని. అంటే ఆ నాలుక, ఆ చర్మము, ఆ చేతులు ఇవన్నీ కూడా కర్మేంద్రియ జ్ఞానేంద్రియులన్నీ భగవంతుడి కోసం వినియోగించబడినాడు. వాటికి సార్థకత అవే చేతులు అని చెప్పాడు. ఆయన అర్చించేవే చేతులు, అలా అర్చించకపోతే అవి కొయ్యితో సమానం. ఆ జిహ్వకి, నాలుకకి రుచిని ఆస్వాదించడం మాత్రమే కాదు, శ్రీరామ్ ఆ పరమేశ్వరుడు యొక్క నామాన్ని కీర్తించడం దానికి సార్థకత. అందుకని ఇవి ఈ ఇంద్రియములు మనం భగవంతుని తిప్పగలిస్తే ఇవి ఆయన్ని చేర్చుతాయి, ఆయన చూపిస్తాయి. వీటితోనే పతనమైపోయేటటువంటి జంతువులు ఉదాహరణగా చూపిస్తూ గరుడ పురాణంలో అద్భుతమైన శ్లోకం చెప్తుంది. కురంగ మాతంగ పతంగ భృంగ వీణా హతా పంచభిరేవ పంచ ఏక ప్రమాది సకథన నహన్యతే ఎస్సేవతే పంచభిరేవ పంచ. ఈ 5 మనకు ఉన్నాయి, కానీ మిగిలిన జంతువుల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని చెప్పేస్తుంది. చూడండి, అలాగే కురంగ, కురంగ అంటే లేడి, కురంగం అంటే లేడి. లేడి తన శ్రోత్రజ్ఞానం చేత అంటే శబ్దాన్ని బట్టి గ్రహించగలిగి దానికి వశమైపోయే గుణం కలిగిన జంతువులు. అందుకే ఒక సంగీతాన్ని, మధురమైన సంగీతాన్ని వినపడేలా పెట్టి ఆ వలపల్ని దాన్ని పట్టేస్తాడు వేటగాడు. ఇప్పుడు ఆ సంగీతానికి వశమైపోయి, ఆ శ్రోత్రేంద్రియానికి వశమైపోయి లేడి తన ప్రాణాన్ని కోల్పోతుంది. మాతంగా ఒక ఏనుగు స్పర్శ సుఖాన్ని ఆస్వాదించే తత్వం కలదు. అతనికి ఆడ ఏనుగును చూసేసరికి ఆ ఏనుగు కోసం వెళుతూ ఒక గొయ్యి తవ్వి అక్కడ గడ్డి తెరిచి పెడితే దాంట్లో పడుతుంది, దాన్ని వశం చేసుకుంటాడు. అలాగా అది ప్రాణాన్ని కోల్పోతుంది. కురంగ మాతంగ పతంగ, పతంగం అంటే ఒక మిడుత తన నేత్రేంద్రియాన్ని, తన కళ్ళకి వెలుగు కనపడేసరికి అక్కడికి వెళ్ళి ఒక నిప్పు మీద పడి అది కూడా కాలిపోతుంది. అంటే ఒక్కొక్క ఇంద్రియం చేత మరణిస్తున్నాయి. ఇక భృంగ, భృంగం అంటే తుమ్మెద. ఒక తుమ్మెద కూడా ఒక పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని ఆఘ్రానించడం, ఆస్వాదించడం కోసం వెళ్ళి అందులోనే మరణిస్తుంది. అలాగే మీనాహత, ఆ మీనం కూడా అంతే. జిహ్వేంద్రియానికి ఒక ఎర వేస్తే ఆ ఎరకి వశమైపోయి ఆ మాంసపు మొక్క కోసం ఆ చేప దాన్ని పట్టుకుని ప్రాణాలు వదులుతుంది. అంటే ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క జంతువుని ఇప్పుడు చెప్పిన 5 చెప్పేస్తాం. పైగా చెప్పాలంటే 5కి 5 ప్రతీక. ఒక్కొక్క దాన్ని చూసి ఒక్కొక్కటి నేర్చుకోవాలి. దత్తాత్రేయ స్వామిలో చెప్తారు 24 గురువులు చెప్తారు, ఇవన్నీ అందులో ఉన్నాయండి. దత్తాత్రేయ తత్వంలో ఈ గురువులన్నీ కూడా చెప్తారు. ఇవి చాక ఇంకా చాలా చెప్తారు. వాటి నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుచేతంటే అవి అలా ప్రాణాలు వదిలిస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి విషమై ప్రాణాలు అర్పించితే కదా వదిలిపెడితే కోల్పోతే అంటే ఇంకా మరి ఐదు ఉన్న మనం ఐదు ఇంటికి విషమైపోతే ఏక ప్రమాది ఒక్కటే ప్రమాదమైంది. కథన్న హన్యతే మనం ఎందుకు చంపేవి? ఒక్కటే ఒక్క జంతువుని చంపేస్తే ఐదు మనిషిని చంపవా? ఇది గరుడ పురాణం ప్రశ్న. సేవతే పంచభరణ, ఐదింటిని సేవిస్తున్నాం. పైగా మనకి చర్మము, శబ్దము, స్పర్శ, రూప, గంధ ఇత్యాదులన్నీ కూడా నాలుక, చూడు, ముక్కు వీటితోనే కదండి. ఇంకా చెప్పాలంటే జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంత సంపాదించినా ఏం కూడగట్టుకున్నా మన లోపలికి వెళ్ళేవి ఈ ఐదింటితో. అంటే రుచి, ఆఘ్రాణించడం, నాలుక, ముక్కు వాసన, చెవి శబ్దం, అలాగే కళ్ళు చూడడం, శరీరానికి స్పర్శ. ఇవి కాకుండా ఏ వస్తువైనా, ఏ పదార్థమైనా, ఏ రూపంతో లోపలికి వెళ్తుందండి? లేదు. అందుకని ఐదింటి ద్వారానే మనం పొందుతున్నాం. ఈ ఐదు జాగ్రత్తగా పట్టుకోకపోతే, వీటిని వశం చేసుకోకపోతే, ఒక నాలుకని వశం చేసుకోకపోతే, ఒక పథ్యం అంటాడు డాక్టర్, తినకూడదు అంటారు. ఆ తిని మనం ప్రాణాలు కోల్పోతాం. ఏది తినకూడదు? ఒక అనారోగ్యంతో ఉన్నవాడు, ఒక షుగర్ పేషెంట్ తీపి తినకూడదంటే తింటే అనారోగ్యం. అలాగే ప్రతి వస్తువు తింటే కళ్ళతో చూడకూడదని చూస్తే దోషం, కంటికి చూపుకు ఒక దోషం, చెవికి ఒక దోషం, వెనక. పైగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏం వద్దంటే అవే చూస్తానంటుంది కన్ను, ఏది వినద్దంటే అది వింటానంటుంది చెవి, చెవి వింటానంటుంది, చూస్తానంటుంది కన్ను. అన్నా కనుక వాటికైనా స్వతంత్రత ఉందా అంటే లేదండి. మనస్సు ప్రేరేపిస్తున్నారు. మనస్సు చాలా ప్రధానమైనది. దాన్ని నియంత్రించడం, నిగ్రహించడం చాలా అవసరం. ఈ ఐదు కూడా, ఈ ఐదింటికి మొదట మూలం మనస్సు, మనఃప్రధానం. ఆయన భగవంతుని వల్ల సర్వేంద్రియాణ మనఃప్రధానం, ఇంద్రియాణ మనోస్నేహం అని భగవంతుడి గీతలో చెప్పినట్టుగా ఆ మనస్సే భగవంతుడిగా మనం భావించి సాధనతో, పట్టుతో, మంత్రబలంతో, దీక్షతోటి ఆ మనస్సును కనుక మనం పట్టుకుంటే ఐదు వశమైపోతాయి. చాలా అద్భుతమైన జ్ఞానం. ఇది ఏ మతస్థుడికైనా అవసరం అండి. ఈ ఈ జ్ఞానం ప్రతి మతం వాడికి కాదు. నాకు చెవులు, నాకు ముగ్గులు, ఏ మతం వాడని అంటాడా? ఈ ఇంద్రియ జ్ఞానం వీటి అవసరం ప్రతి మతస్థుడు, ప్రతి కులస్థుడికి, ప్రతి మతస్థుడికి ఉంది. ఏ మతంలో వాడైనా, ఏ కులం వాడేవాడైనా ఇది కాదనడానికి వీల్లేదు. అంచేత ఈ ప్రధానమైన విషయం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఐదింటి ద్వారానే మనం ఆస్వాదిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఈ ఐదింటి ద్వారా మనం పతనమైపోతున్నాం. కంటికి, చెవికి, మనస్సు, ఇంద్రియములు, పంచేంద్రియములకి మూలమైన మనస్సు చాలా ప్రధానం. వల్ల మనస్సు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది ఐదు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే మనం కాస్త సంయమనం పాటిస్తుంది. వాటి పట్ల ఏం చేస్తే వీటి నుంచి విముక్తి అవుతాం, విడుదలవుతాం? ఉదాహరణకి ఒక వస్తువు తినాలనిపించినప్పుడు దానివల్ల పెద్ద ప్రయోజనం ఏముంది, దీన్ని విచారణ చేయడం అంటుంది శాస్త్రం. దానివల్ల ప్రయోజనం ఏముంది? నాలుగు దాటితే నరకానికి అంటారు. ఒక్క క్షణం దాంట్లో ఉన్న రుచి కోసం అనారోగ్యం తెచ్చుకోవాలా? ఒక్క క్షణం సుఖం కోసం గడ్డితో దోషాన్ని చూడాలా? ఒక్క క్షణకి సుఖం కోసం అక్కర్లేని శబ్దాలు వినాలా అనే పరిశీలన, విచారణతో మనం దాటగలిగాం. ఆ విచారణ చేసేది మనం మనస్సే, చెవులు, ముక్కు కాదు. ఈ జాగ్రత్త పరిశీలిస్తే కురంగ మాతంగ పతంగ భృంగమేనా హతా పంచభిదే ప్రపంచ ఏక ప్రమాది స కథన్న హన్యతే యస్సేవతే పంచభిరే ప్రపంచ అని రెండు పురాణంలో చెప్పబడింది. ఆ ఐదు జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, వాటిని కనుక మనం వశం చేసుకుంటే ఈ ఐదింటితోనే మనం సుఖపడతాం, ఈ ఐదింటితోనే బాధపడతాం. బాధకి, సుఖానికి కావాల్సిన ఐదే, ఇంకో ఐదు లేవు. ఈ ఐదింటితోనే మనం ఆనందించవచ్చు, ఈ ఐదింటితోనే మనం బాధపడతాం. ఒక నాలుకకి రుచి ఎంత ఆనందాన్ని ఇస్తుందో, అలాగే రుచి లేనిది కూడా నాలుకే చెప్తుంది. మళ్ళా అస్సలు బాగాలేదు, ఇది చేతుగా ఉంది, నాలుకే చెప్తుంది. ఈ ఐదింటితోనే కష్ట సుఖాలు అన్నీ అనుభవిస్తామండి. సుఖమే కాదు, కష్టం కూడా వీటితోనే. జాగ్రత్తగా ఈ ఐదింటిని వశంలో చేసుకోవడం కోసం మనం ప్రయత్నించాలి. సాధన ద్వారా వాటిని పొందాలి. శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.